श्री वेंकटगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु, नाकेमि भयंबु चिंतलिकयेटिकी, एमि घटिंचनन रघुस्वामिदि कीर्ति। सत्यमिदि सत्यमटंचनु नामनम्बुलो नी महनीय कीर्ति विनि निन्नेदनमिति जानकीपति। करुणानिधि राघव शरणागत जनमुलकु नजस्रमु प्रापै, शरणिधि लंघिंचिन सुस्थिर बलु मारुतिनि शरीय तिरुवडि गोलुतुन। ओ मनस, भगवद् रामानुजल दिव्य वैभवान्नि चेप्पुकुंटू उन्नां। रामानुजल वारु తిరుక్కచ్చినంబి గారికి వద్దకు వెళ్ళి అనేక విషయాలను వింటూ ఉన్నారు. వారిని తమకు మంత్రోపదేశం చేయవలసినదిగా ఎన్నో విధాలుగా వారు ప్రాధేయపడినా వినలేదు తిరుక్కచ్చినంబి గారు. సరే, ఇక మీ మా ఇంటికి మీ తమరు భోజనానికి దయచేయండి అతిథిగా, ఈ కోరికైనా తీర్చండి అని అంటే, సరే ఎంత చెప్పినా వినకపోతే అలాగేనయ్యా వస్తాను అని చెప్పాడు. రేపు వస్తాను అని చెప్పాడు. ఆయన సంతోషంతో ఇంటికి వచ్చి ఆ రోజు సంభారములన్నీ కూడా ఇంటి నిండా సమకూర్చి ఆ భార్యకు చెప్పాడు, రేపు తిరుక్కచ్చినంబి గారు వస్తూ ఉన్నారు అతిథిగా, మన ఇంటికి కావలసినటువంటి పిండి వంటలతో సహా చెయ్యాలి, ప్రొద్దునే లేచి స్నానం చేసి అన్నీ చేసేయాలి మడిగట్టుకుని అని చక్కగా విన్నది. ఆమె కూడా చాలా సంతోషం అండి, అతిథుల సేవ అంటే చాలా అదృష్టం, అది చాలా సంతోషం, అలాగే అన్నీ చేస్తాను చూడండి అని తెల్లవారిన తర్వాత తెల్లవారుజామునే స్నానం చేసేసి అన్నీ తయారు చేసేసిందా తల్లి. చాలా ఆనందం పడ్డారు రామానుజుల వారు. సరే, ఇక ఆ భోజన సమయానికి వారి దగ్గరకు వెళ్ళారు, ముందు చెప్పి వచ్చారు తప్పకుండా వస్తారని, అలాగేనన్నారు. మళ్ళీ ఆ సమయానికి వారు రాకపోతే వారిని పిలవటానికి బయలుదేరారు ఈయన. ఆయన హస్తిగిర మీద నిలబడి చూస్తూ ఉన్నాడు. వీరి ఇల్లు ఆ వెనక ఉంటుంది. ఆయన ఇటు ప్రక్క నుంచి వస్తుంటే మరొక ప్రక్క నుంచి గబగబా ఇక్కడ వచ్చేశాడు ఇంటికి. ఆ తంజమామతో, తల్లి నేను వచ్చానమ్మా, నాకు వడ్డించండి, నేను తినేసి వెళ్ళిపోతాను అన్నాడు. అలాగే స్వామి, అలాగే దయచేయండి అని అరుగు మీద ఆయన కూర్చున్నాడు. అక్కడే ఒక విస్తరి వేసింది, పదార్థములన్నీ వడ్డించింది, కొసరి కొసరి వడ్డించింది, గబగబ గబగబ తినేశాడు. వెంటనే లేచి అక్కడ ఆకు కూడా తీసి అవతల పడేసి కసిన నీళ్లు జల్లి శుద్ధి చేసేసి గబగబా మఠానికి వెళ్ళిపోయాడు ఆయన. రామానుజులు వారు అలా తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఇక్కడ ఏమైంది, తదుచ్ఛిష్ట భాజనం ఒక చోట పరిహరించి ఆయనకి పెట్టగా మిగిలి ఉన్నటువంటివన్నీ కూడా అవతల పారబోసింది. పారబోసేసి చక్కగా అరుగంతా కూడా అలికేసి ఆ తరువాత కట్టుపుట్టముతో ముంగు కథన సచేల స్నానం చేసేసింది చేసేసింది. అప్పటికి వచ్చారు ఈయన. ఏది వచ్చారా అని అంటే, రావటం అయిపోయింది, ఆయనకు వడ్డించడం అయిపోయింది, తిని ఆయన వెళ్ళిపోవడం కూడా అయిపోయింది, మొత్తం అన్ని పదార్థములు కూడా బయట పారేసి హాయిగా వంట చేస్తానికి ఇప్పుడు స్నానం చేశాను. అయ్యయ్యో, నేను వారి యొక్క ప్రసాదమును స్వీకరించాలి అని చాలా ఆశతో కదా ఇన్ని పనులు చేసింది, నువ్వు నా సంగతి తెలుసుకోకుండా ఎందుకు ఇలా చేశావు అని అంటే, అయ్యో వారు కులము తక్కువ కదండి మనకంటే, అదేమిటి అసలు అట్లాంటి ఆలోచన మీకు అసలు ఎందుకు వస్తూ ఉంది అని చెప్పి ఆవిడ అన్నది. సరే, ఏం చేస్తాడు పాపం, ఇంకెక్కువగా ఘర్షణ పడలేదు. ఆ విధంగా తన ఒక ఆశ మరొక ఆశ కూడా నెరవేరలేదు. ఇంకా తర్వాత ఆయన పరిచర్య చేస్తూనే తిరుక్కచ్చినంబి గారితో, స్వామి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి తమరైనా సరే తమరు తెలుసుకొని నాకు చెప్పాలి,
ఏమిటి అని అంటే వరదరాజస్వామి తమతో సంభాషిస్తూ ఉంటాడు కదా, వారిని అడిగి తెలుసుకోండి పరతత్వం అసలు ఎవరు. జీవునకు దేవునకు భేదము ఈ సత్యమా లేకపోతే భేదము సత్యమా లేకుంటే సత్యము కాదా, అసలు ఇద్దరు ఒకటేనా? మరి పరమాత్మని చేరాలి అంటే ఏమిటి, అసలు ఉపాయం ఏమిటి, ఏది శ్రేష్టమైనటువంటిది? ఎన్నో ఉన్నాయి కదా, కర్మము జ్ఞానము భక్తి ప్రపత్తి అంటూ ఎన్నో చెప్పబడి ఉన్నాయి. వాటిలో ఏది శ్రేష్టమైనటువంటిది? ఆ తరువాత ముముక్షు అయినటువంటి వాడికి అంతిమ స్మృతి అంటే దేహాన్ని విడిచిపోయే సమయంలో ఆ స్మరణ ఉండాలా, అవసరం లేదా? అప్పుడు చాలా కష్టం, మరి గుర్తు రాదు కదా, అప్పుడు ఉండాలా అవసరం లేదా? ఆ తరువాత ఈ ప్రపంచానికి అసలు మోక్షము ఎప్పుడు ఎప్పుడు వస్తుంది, ఎంతకాలము ఎన్ని జన్మలు గడవాలి, ఎప్పుడు మోక్షము వస్తుంది? అక్కడికి 5 అయిన తర్వాత అసలు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు తను మరి ఎవరిని ఆశ్రయించాలి, తనకు అర్థం కావటం లేదు. నేను ఎవరిని ఆశ్రయించాలి, గురువుగా ఎవరిని ఆశ్రయించాలి అంటే నేను చెబితే వింటలేదు, కనీసం వరదరాజస్వామి అయినా సరే ఈయన్ని ఆశ్రయించమని చెబుతారేమో, అప్పుడే నాకు ఆ మంత్రార్థములు మంత్రములు వీరు ప్రసాదిస్తారు అని పాపం ఈయన ఆశ. ఆ పై విషయములన్నీ తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే తనకి ఎవరు గురువు ఆచార్యులు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఈ 6 విషయములు అంటారు, 6 వార్తలు అంటారు, ఇవి తెలుసుకోండి అన్నారు. అలాగే ఇవి తెలుసుకుని చెప్పడానికి పెద్ద శ్రమ ఏముందయ్యా, అలాగే తెలుసుకుంటాను అని చెప్పి వెళుతూ ఉన్నాడు. ఆ స్వామి సేవకు రాత్రి సమయంలో వెళ్తాడు ఆయన, ఆ వింజామర సేవ ఇస్తూ మర్చిపోతాడు. మరల ప్రొద్దున్నే ఈయన వస్తాడు, స్వామి అడిగారా, అయ్యయ్యో మర్చిపోయానయ్యా రామానుజ, అయ్యో స్వామి ఎంత పని జరిగింది అనుకుంటూ మరలా సాయంకాలం గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. మరల ఈయన మామూలే, మర్చిపోవటం మామూలే. ఆ స్వామి సన్నిధికి చేరగానే ప్రపంచాన్నే మర్చిపోతాం కదా, ఇవేమీ గుర్తు ఉండట్లేదు. సరే ఒకరోజు ఇలా కాదు అని చెప్పి కొంగున ఒక ముడి వేసుకున్నాడు, చెంగు ఒక ముడి వేసుకుని ఆ ముడిని చేత్తో పట్టుకున్నాడు. ఇది చేత్తో ఉంటే ఇది ఎందుకోసం అని అంటే ఈయన అడిగాడు కదా ఈ 6 విషయములు వార్తలు, ఇవి తెలుసుకోవటానికని గుర్తు చేసుకోవచ్చు అని. అది కూడా మర్చిపోయాడు ఆ రోజు. ఇక వరదునికి ఆయన సంకల్పం చెప్పాలనే సంకల్పం కలిగింది. కలిగి నమ్మి నమ్మి ఏమిటయ్యా ఏదో కొంగున కట్టుకొచ్చావు, నాకు ఇయటానిక ఏంటి వెళ్ళిపోతూ ఉన్నావే అన్నాడు. అంటే అప్పుడు గుర్తొచ్చింది ఈయనకి, స్వామి మర్చిపోయానయ్యా రామానుజులు ఆయన రోజూ తిరుగుతూ ఉన్నాడు, ఆ కొన్ని విషయాలు అడిగాడు అది చెప్తాను. అంటే నేను చెప్తానులే, ఆయన అడిగిన విషయాలకి సమాధానాలు నేను చెబుతా విను. పరతత్వమేను అట్లుపాయంబు న్యాసంబు దర్శనమట్లు భేదంబు నిజము, ఆ మహాపూర్ణుడే ఆశ్రయనీయుండు దేహాంతమందు నీ దేహులకును, మోక్షము అంచస్మృతి మోక్షణంబు ఈ 6 ప్రత్యుత్తరములు నీ ప్రశ్నములకు అని ఆనతిచ్చాడట ఆయన. ఏం చెప్పాడు అని అంటే వరదరాజస్వామి, పరతత్వము నేనే, అంటే విష్ణు, విష్ణు స్వరూపము నారాయణుడు నేనేనయ్యా, పరతత్వము నేనే. ఎన్ని మాటలు ఎన్ని చెప్పినప్పటికీ వేదములలో ఎన్నో పదాలతో చెప్పబడిన మా నారాయణుడినైనటువంటి నేనే పరతత్వం సుమా. ఇక ఈ దర్శనమున్నదే భేదము, ఇది నిజము సత్యమే, ఇది ఇది సత్యము సుమా, ఇది వ్యావహారికం కాదు, ఇది సత్యం ఇది. అలాగే నన్ను చేరుకోవాలి అని అంటే ఉపాయము న్యాసము శరణాగతి, అదే శ్రేష్టమైనటువంటి ఉపాయము. ఇక తర్వాత అంతిమ స్మృతి అవసరం లేదు, ఈ ప్రపన్నుడికి అంతిమ కాలమునందు నేనే స్మరిస్తా వీనిని. ఇక మోక్షం ఎప్పుడని అంటే ఈ దేహాంతమునందే, ఎవడు శరణాగతి చేస్తాడో అదే చరమదేహము అంటారు దానిని.
ఈ శరణాగతి చేయగానే అంటే ఒక గురువుగారి ద్వారా ఆ ద్వయమంత్రము ద్వారా శరణాగతి అంటారు. ఈ శరణాగతి చేయగానే ఏమవుతుంది, ఆ పూర్వ పాపములు అంతకుముందు ఉన్నవన్నీ కూడా నశించిపోతాయి. ఇక రాబోయేటటువంటి ఆగామి కర్మలు అంటారు, అవి అసలు అంటవు వీనికి. మరి ఇక్కడ ప్రారంధం అనేది ఉంటుంది కదా, ఆ ప్రారంధము అనేటటువంటిది ఈ శరీరమే. ప్రారంధం అంటే ఈ శరీరమే. ఈ శరీరం ఎప్పుడు జారిపోతుందో అప్పుడే ప్రారంధం తీరిపోతుంది, అప్పుడే మోక్షము. ఇక మహాపూర్ణుల వారిని ఆశ్రయించమని చెప్పు అన్నారు. ఇవి స్వామి మీరు అడిగినటువంటివి, అడిగిన వాటికి ఇలా చెప్పారు స్వామి అని చెప్తే చాలా సంతోషించాడు ఆయన. చాలా సంతోషించి వెంటనే పెరియనంబి గారిని చేరుకోవాలి అని చెప్పి శ్రీరంగానికి బయలుదేరాడు. కళలోన గన్పడు కరిగిరీసుని యాజ్ఞనెదురేగుదెంచుని జ్యేష్ఠ గురిని ఎదురేగుదెంచు శుభేష్ట తీర్థము భంగి మధురాంతక తటాక మహిత సేతు బంధంబు పైగాంచి ప్రక్రమమనరించి సాగిలి మృక్కి లక్ష్మణ గురుండు శిష్యునిగా వీని చేయుకొనిమని అని నా అప్పిరియ నంబియుకడు ప్రీతి చెంది. ఈయన అలా బయలుదేరితే అక్కడ శ్రీరంగములో కూడా ఆ ప్రియ నంబి గారు అక్కడ ఉండలేకపోతూ ఉన్నారు. శ్రీరంగంలో యామున ముందుల పరమపదానికి వెళ్ళిపోయారు. రామానుజులేమో ఇక్కడికి రావటం లేదు. ఏం చేయాలో ఆయనకి కూడా పాలు పోవటం లేదు. సరే మనమే పోదాం కాంచీపురానికి అని చెప్పి భార్యను కూడా వెంట పెట్టుకొని బయలుదేరి ఆయన వస్తూ ఉన్నాడు. మధురాంతకము అనేటటువంటి ఊరు, ఆ ఊరు దగ్గర ఒక చెరువు ఉన్నదట. ఊరికి వెలుపల పెద్ద చెరువు, నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు అక్కడ. ఆ చెరువు కట్ట దగ్గరికి ఈయన వచ్చారు ఇటు నుంచి, ఆయన వచ్చారు అటు నుంచి, ఇక్కడ తారసపడ్డారు. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు రామానుజుల వారు. అయ్యా శిష్యునిగా స్వీకరించండి. అలాగే తప్పకుండా, కానీ అటు ఆ కాంచీపురం వెళ్దాం, ఎలాగో బయలుదేరంగా. లేదంటావా ఇటు శ్రీరంగం రా, అక్కడికి పోయి నీకు మంత్రోపదేశం చేస్తానంటే, అలా కాదు స్వామి, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అంటారు. ఏ క్షణములో విరాగము కలిగిందో, వైరాగ్యము ఏర్పడిందో ఆ పరమాత్మ సన్నిధికి చేరాలని, ఆ క్షణమునందే పరమాత్మ సన్నిధి చేరుకోవాలి అని చెప్పాడు. అయ్యా క్షణభంగురమీ శరీరము, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, కనుక యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. కనుక ఏ క్షణమునందైతే ఈ సంసారమునందు వైరాగ్యము కలుగుతుందో ఆ క్షణమునందే పరమాత్మ సన్నిధికి చేరటము అనేది శ్రేయోదాయకం. కనుక ఇక్కడే తమరు అనుగ్రహించండి, ఈ చెరువు కట్టమేది అని అంటే ద్వయమంత్రాన్ని ఉపదేశం చేశారు ఆయన. ఆ మంత్రోపదేశాన్ని పొందిన తరువాత స్వామి దయచేయండి, కాంచీపురం వెళ్ళి తమ సేవ చేసుకుంటాను, తీసుకువెళ్తాను, రండి అని అంటే వస్తూ ఉన్నామయ్యా, అక్కడికే వస్తూ ఉన్నామని వచ్చారు. వారు ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంట్లో కొంత ఒక అడ్డంగా కట్టాడు, కొంత ఒక తడికల్లా వంటివి ఏదో అడ్డు చేసేసి వారు ఉండటానికి కొంత భాగాన్ని ఇచ్చి వీరు ఒక ప్రక్కనే ఉంటూ ఉన్నారు. కావలసినటువంటి సంభారములన్నీ కూడా సమకూర్చారు రామానుజులు. చక్కగా వారు అక్కడే అనేక విధములైనటువంటి విషయములను ఆయన చెప్తూ ఉన్నారు పెరియ నంబి గారు. వీరంతా కూడా తిరుక్కచ్చి నంబి గారితో సహా ఈ ముగ్గురు దేవాలయంలో ఒక మండపంలో కూర్చొని చెప్పుకుంటూ ఉన్నారు అన్ని విషయములు. యామున మునులు ఏమేమి చెప్పారు, ఆ మంత్రాలేమిటి, ఆ మంత్రముల యొక్క అర్థములేమిటి, ఆ ద్రవిడ ప్రబంధములు, ఆ ప్రబంధముల యొక్క అర్థములు, అలాగే రామున మునులు రచనలు చేసినటువంటి వారి రచనలన్నీ, ఆ సిద్ధిత్రయము, స్తోత్రరత్నము, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, చెప్పుకుంటూ అలా కాలం గడిచిపోతూ ఉంది. ఒకరోజు నేను కొంచెం ఆలస్యంగా వస్తాను స్వామి ఇంటికి, తమరు దయచేయండి అని చెప్పి ప్రియ నంబి గారిని పంపించి ఈయన కొన్ని సంభారముల కొరకై వెళ్ళాడు తీసుకుని రావటానికి.
ఈయన వచ్చేలోపు అట రామానుజులు వెళ్ళారు. ఈయన ఇలా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆ పెరినంబి గారి భార్య మొత్తం మూటలు కట్టి ఉంచింది. ఇదేమిటనంటే మనం వెళ్ళిపోదామండి, ఇక్కడ ఉండలేము, ఎందుకనంటే ఆ బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటే నేను తోడినటువంటి నీళ్లు కొంచెము అవతల ఆ తంజమాంబ పెట్టుకున్నటువంటి ఆ వస్తువుల మీద పడిని పడేటప్పటికి ఆమెకు కోపం వచ్చింది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. కనుక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, దయచేసి వెళ్ళిపోదాం, నా మాట వినండి అని చెప్పింది ఆమె. అంటే అలాగే అని చెప్పి ఆ రామానుజులు రాకముందే వెళ్ళిపోవాలి, ఈ సంగతి తెలియకూడదని గబగబ గబ వారిద్దరూ శ్రీరంగం వెళ్ళిపోయారు, బయలుదేరారు, వెళ్ళిపోయారు అటు. ఈ లోపల రామానుజుల వారు వచ్చారు ఇంటికి. చూస్తే వీరు లేరు. ఏమయ్యారు అని అంటే, ఏమో నాకేం తెలుసు అన్నది ఈమె కోపంతో ఉన్నది. ఆ పక్కవారిని అడిగితే చెప్పారు ఇలా జరిగింది అని చెప్పి. ఆయనలా వెళ్ళిపోయిన విషయాన్ని తెలుసుకొని బాధపడ్డాడు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు అని అంటే, అడ్డమైన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి నెత్తినెక్కిస్తారు, ఎందుకు అసలు ఈ కులం తక్కువ వాళ్ళతో మీకు ఈ గోళ అని చెప్పి పోట్లాడింది. పాపం ఆ తల్లికి ఏమీ తెలియదు, రామానుజుల వారి మీద ప్రేమ అయితే ఉన్నది కానీ ఆచారం అనేది ఎక్కువ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది, మారలేదు. ఇక ఆమె చేయగలిగేది ఏమీ లేదు, ఆమెను ఈయన చేయగలిగేది ఏమీ లేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళి ఆ వరదరాజస్వామికి శరణాగతి చేశాడు. స్వామి ఏమిటి అసలు నన్ను ఏం చేయమంటావు, ఈ మొత్తాన్ని విడిచిపెట్టేసి ఆ భార్య చెప్పినట్లుగా విని సంసార సుఖములను అనుభవించమంటావా, లేదంటే సామ్రాజ్యం ఉన్నది శ్రీ వైష్ణవ సామ్రాజ్యము, ఈ సామ్రాజ్యము కోసము సంసారమును త్యాగం చేసి ఇటు రమ్మంటావా, నీవే దానికి సరి అయినటువంటిది ఏదో నాకు నిర్ణయించి ఆ సందర్భమును కూడా నీవే కల్పించాలి, ఇక నా వల్ల కాదు అని చెప్పి చేతులెత్తేసి ఆయనకు శరణాగతి చేశారు. ఆయన అలా శరణాగతి చేశారు. మరొక ప్రక్క నుంచి ఇద్దరు వారి పుట్టింటి నుంచి వచ్చారు. తంజమాంబ గారి పుట్టింటి దగ్గర నుంచి వారి తమ్ముడికి వివాహమని తండ్రి గారు పిలుసుకు రమ్మన్నారు అని చెప్పి కొంత ధనము, శుభలేఖలు, వస్త్రములు ఇవన్నీ కూడా పట్టుకుని వచ్చారు. వచ్చేటప్పటికి పరమానందం చెందిపోయింది ఆ తల్లి. ఆహా, ఎంతకాలానికి పుట్టింటికి వెళ్ళేటటువంటి ఒక భాగ్యం లభించింది అని చెప్పి వంట అంతా చేసి ఉన్నది కనుక చక్కగా వారికి పెట్టింది. హాయిగా తిన్నారు వారు. రామానుజులు వచ్చారు గుడి నుంచి. వచ్చేటప్పటికి ఏమండవు రండి రండి త్వరగా వెళ్దాం, మా పుట్టింటి దగ్గర నుంచి మా తమ్ముడి పెళ్ళట వివాహము, మరి మనం లేకపోతే ఎట్లాగో అక్కడ పనులన్నీ చేయాలి, అంతా మన మీదే ఉంటుంది, మీరంటే చాలా ఇష్టము సుమా మా వారి అందరికీ కూడా, సరే రండి చాలా కాలానికి అవకాశం వచ్చింది అంటే ఏమిటంటే విషయం ఇది. ఆహాహా, ఆ వరదుడు నాకు ఏ విధంగా పరిష్కారాన్ని చూపించాడు అని సంతోషించి మనసులోనే మొక్కుకున్నాడు ఆయనకి. సరే మరి ముందు వెళ్ళాల్సింది నిజమే కదా, వెళ్ళాలి, చేయకపోతే ఎట్లాగూ, మనం వెళ్ళి చేయకపోతే ఎట్లాగూ, కానీ నాకు కొన్ని పనులు ఉన్నాయి. నువ్వేవో బయలుదేరు, వచ్చారుగా వారు, వారితో నువ్వు బయలుదేరితే తర్వాత వస్తా నేను, ఎప్పుడు ఇంతే మీకు ఇక ఈ జాగు, ఈ పనులు, ఇవన్నీ సర్దుకోవటాలు, ఎంతమందికి ఏమేమి చెప్పి రావాలో లే, మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి, రండి తర్వాత అయినా సరే అన్ని పనులు పూర్తి చేసుకుని రండి అని చెప్పి వారి వెంట ఆమె వెళ్ళిపోయింది. ఆనందంగా వెళ్ళిపోయింది, సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ వరదరాజా, ఎంతటి దయామయుడవయ్యా నీవు, ఒక మార్గాన్ని చూపించావు సుమా, నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకొని నీ పనులన్నీ పూర్తయిన తర్వాత రమ్మని అనుజ్ఞ ఇచ్చింది చాలు ఇది నాకు అని చెప్పి సర్వజ్ఞుడైన లక్ష్మణముని సర్వదోషోల్బణ సంసారముడిగి అరిగి దేవదేవుని పెరుందేవుని దేవి తాయారుతో కదిగిడి నెలకొన్న వరదుగాంచి
తద్దత్త దివ్య త్రిదండ కాషాయ వస్త్రములు ధరించి శాస్త్రక్రమంబు సల్పి సర్వమయా సన్యస్తమని పల్కి ఆ వరదుని చరణాబ్జములకు భక్తి ప్రణమిల్లి ఇతర విరక్తి చెంది సర్వదేశ దశాకాల సర్వశేషతార్హ కృత్యములు అనరించెను. చాలా సంతోషంతో, ఆ స్వామి ఎంతటి దయామయుడు నీవు, ఇదిగో నాకు అనుజ్ఞ ఇచ్చేయి అని అంటే ఆ వరదరాజస్వామి అర్చక ముఖంగా తెప్పించి ఇప్పించారట కాషాయ వస్త్రములు త్రిదండము. సరే, అక్కడే అనంత సరస్సులో స్నానం చేసి సర్వమయా సన్యస్థం, నేనంతా విడిచిపెట్టేశాను అని చెప్పి ఆ వస్త్రములు కాషాయ వస్త్రములను ధరించి త్రిదండమును ధరించి ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు ధరించి ఆ వరదరాజస్వామికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి సర్వం మయా సన్యస్థం, ఈ మొత్తం అంతా కూడా నేను విడిచిపెట్టాను అని చెప్పి ఆనందంతో అక్కడే వారు ఒక మఠము ఏర్పాటు చేశారు. అక్కడే ఉంటూ ఉన్నారు. అన్ని భోజనములు ఏర్పాట్లు అన్నీ కూడా తిరుక్కచ్చినంబి గారు చూస్తూ ఉన్నారు. ఆ రామానుజులు వారు ఇలా సన్యసించారు అని చెప్పి కాంచీపురం అంతా తెలిసింది. చూస్తూ ఉన్నారు, పాపము అయ్యో ఎంతకాలము ఆ పిల్లి ఎలుకలలాగా పోట్లాటలు, మరి ఏమిటో అలా ఈ దంపతులకి ఇలా ఏర్పడింది అనుకున్నారు. చాలా ఆనందపడ్డారు వారు కూడా. ఆయన ఆశ్రయించి వింటూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉన్నాడు, శాస్త్రములు తనకు తెలిసినవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. పరమాత్మ తత్వం అంతా కూడా బోధిస్తూ ఉన్నాడు. ఆయన పరమాత్మను సేవించడానికి ఎటువంటి అర్హతలు కొత్తగా మనం తెచ్చుకోవలసినటువంటి అవసరం లేదు. ఎలా ఉన్నటువంటి వారు అలాగే ఏ కులమైనా ఏ వర్ణమైనా ఏ వర్గమైనా సరే పరమాత్మను సేవించవచ్చు సుమా, వారి వారి పనులు చేసుకుంటూనే సేవించుకోవచ్చు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఆయన. అశేష జగద్ధితానుశాసన శృతి నికర శిరసి సమధిగతో అయమర్థ జీవపర యాధాత్మ్య జ్ఞానపూర్వక వర్ణాశ్రమ ధర్మ ఇతి కర్తవ్యతాక పరమ పురుష చరణ యుగళ ధ్యాన అర్చన ప్రణామాది అత్యర్థ ప్రియ తత్ప్రాప్తి ఫల సర్వ వేదాంతముల సారము ఇదే. లోకములన్నింటికీ కూడా మేలు చేయటానికై వచ్చినటువంటివి, అశేష జగత్తులకు హితము చేసేటటువంటి శృతి శిరస్సు సమధిగతం, వందల వేల వేదాంత వాక్యముల యొక్క అర్థం ఏమిటి అని అంటే అయమర్థ ఇది అవి చెప్పినటువంటివి. నేను తెలుసుకున్నటువంటిది శాస్త్రముల నుండి వేదాంతముల నుండి తెలుసుకున్నది ఏమిటి అని అంటే జీవ పర యాథాత్మ్య జ్ఞానపూర్వక. జీవుడంటే ఏంటో తెలుసుకోవాలి. జీవుడంటే ఏమిటి? ఈ జీవుడు అనేటటువంటి వాడు జ్ఞానస్వరూపుడు. ఇతడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే గుణముగా కలవాడు. ఆ గుణముగా కలిగినటువంటి జ్ఞానమును ధర్మభూత జ్ఞానము అని అంటారు. ఇక స్వరూపముగా కలిగినటువంటి జ్ఞానమును ధర్మీభూత జ్ఞానము అని అంటారు. ఇతడు పరమాత్మకే చెందినవాడు. ఈ విషయాన్ని మనకు చక్కగా ఓంకారం తెలియచేస్తూ ఉన్నది. ఓంకారమునందు ఉన్నటువంటిది ఏమిటి? అకారము, ఉకారము, అనేటటువంటివి, ఈ మూడే కదా ఉన్నది. వాటిల్లో ఓంకారమునందు ఇవే. సర్వ వేదముల సారము ఓంకారమే. వేదములు ఎన్ని అయితే ఉన్నాయో అన్నింటి సారము కూడా ఓంకారమే. ఆ ఓంకారము ఏమి తెలియచేస్తూ ఉన్నది మనకు అంటే, ఈ అకారార్థో విష్ణు, అకారం అంటే ఎవరండి అని అంటే విష్ణుమూర్తి అని తెలియజేస్తూ ఉన్నది. ఆయన ఎలా వేదములే చెప్పు ఉన్నాయి అకారావై విష్ణు అని. అలాగే శ్రీకృష్ణస్వామి కూడా భగవద్గీతలో చెప్పాడు, అక్షరాణం అకారోస్మి, అక్షరములలో అకారమును నేను అంటాడు ఆయన. ప్రణవత్ ఛందసామహం అన్నాడు ఆయన. ఛందస్సులు వేదములలో ప్రణవాన్ని నేనే అన్నయ్యా అన్నాడు. ఆ వేదము అంటే అసలు ఏమిటి అని అంటే ప్రణవం ఉంటేనే వేదం అండి. ఓంకారముతో ఆరంభమైనటువంటిదే వేదమంత్రము అంటే. ఓంకార విరహితమైతే అది వేదమంత్రం కాదు. ప్రతి వేదమంత్రమునకు కూడా ఓంకారము ముందు ఉంటుంది.
అవి పూర్వభాగములైనటువంటి ఆ సామవేదము యజుర్వేదము అథర్వణవేద ఋగ్వేదములైనా సరే అలాగే ఉపనిషత్తులు కూడా అన్నింటికీ ఓంకారము ముందు ఉండాలి అలా ఉన్నప్పుడే అది వేదము అవుతుంది మరి ఓంకారం ముందు లేకపోతేనో లౌకికము అవుతుంది లోక సామాన్యము ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాశాడు వాల్మీకి రామాయణము ఆదికవి అంటూ ఉన్నారు అనుష్టుప్ ఛందస్సులో చెప్పాడు ఆయన అనుష్టుప్ ఛందస్సు అంటే పాదానికి 8 అక్షరాలు 4 పాదాలు ఉంటాయి పాదబద్ధము అక్షర సమము అంటూ వారే చెప్పుకుంటారు అప్పుడు తంత్రి లయ సమన్వితము అంటూ అంటే 4 8 32 అక్షరాలు ఉండాలి అది ఒక శ్లోకము అంటారు దానిని అది అనుష్టుప్ ఛందస్సు మరి ఇది వేదములలో లేదా వేదములలో ఉన్నది ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్కించ జగత్యాం జగతు తేన చక్తేన భుంజీధాహ మాగృదః కశ్యస్విధనం మొట్టమొదట ఈశావాస్య మంత్రములోనే అనుష్టుప్పే ఛందస్సు కానీ అక్కడ ఏముంటుంది అని అంటే ఓం అనేది ముందు ఉంటుంది ఓం ఈశావాస్యమిదగుం సర్వం అంటూ చదవాలి ఓంకార విరహితంగా చదవకూడదు మరి వాల్మీకి రామాయణానికి వాళ్ళ ఓంకారం అవసరం లేదు అలాగే ఒక్కొక్క చోట కొన్ని అక్షరాలు ఎక్కువ కొన్ని అక్షరాలు తక్కువ ఉంటూ ఉంటాయి సరే అదంతా పెద్ద సమస్య కాదు కానీ ప్రధానమైనటువంటిది ఓంకారము ఓంకారంతో ఉంటే దాన్ని వేదము అంటారు ఓంకారం లేకపోతే దాన్ని లౌకికము అయినటువంటి కావ్యములు అంటారు అదే తేడా లౌకిక కావ్యాలు అన్నింటికీ అలాగే ఉంటాయి ఓంకారము ఆది యందు ఉండవలసినటువంటి నియమము ఏమీ లేదు చెప్పుకుంటే చెప్పుకోనవచ్చు దాని ద్వారా వచ్చినటువంటి క్షతి అంటే నష్టము ఏమీ లేదు కనుక వేద సారము 3 వేదములు అకార ఉకార మకారములే వాటి సారము వాటిలో ఉన్నటువంటి సారం ఏమిటంటే ఒక్కొక్క వేదము నుండి ఒక్కొక్క అక్షరము సారం వచ్చింది అని చెబుతారు మొత్తము సారము ఓంకారమే ఓంకార ప్రభవో వేద ఓంకారము నుండి వేదములు కూడా వచ్చినవి సారము అదే వచ్చినది కూడా ఓంకారము నుండి అంటే అసలు శబ్దము ఆది శబ్దమే ఓంకారము ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉచ్చరించకుండానే ఓంకారం అనేది వినపడుతూ ఉంటుంది చూడండి చెవులు మూసుకున్నా ఓంకారం వినపడుతూ ఉంది సముద్ర తీరానికి పోయినా ఓంకారం వినపడుతూ ఉంటుంది ఈ శబ్దం అసలు ఎప్పుడు ఉంటుంది ప్రళయమునందు ఉంటుంది సృష్టి అందు ఉంటుంది ఇది లేనటువంటి కాలం అంటూ అసలు ఎప్పుడూ లేదు అందుకే సృష్టి ఆదిలో ఆ బ్రహ్మదేవునికి ఈ శబ్దం వినపడింది తపస్సు చేయాలి అనే ఒక ఆలోచన కలిగితే ఎలా చేయాలి అని అంటే ఆయన ఒక దృష్టి పెడితే ఓం అనేది వినపడుతూ ఉంది ఓహో ఎలా చేయాలి అది ఓంకారాన్ని తపస్సు చేశాడు ఆయన ఈ శంఖము దక్షిణావర్త శంఖము అంటారు ఆ శంఖములు కూడా ఓంకారము వాటి నుండి వస్తూ ఉంటుంది ఎవ్వరూ కూడా వాటిని ఓదని అవసరం లేదు చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది ఎన్నో ఉన్నాయి వింతలు మనము గమనించడం లేదు ఒక్కొక్కసారి చాలామంది చూపిస్తూ ఉంటే చూశాను నేను ఆ యూట్యూబ్లో ఒక బియ్యము శంఖాన్ని కింద పెట్టి పైన బియ్యం పోశారు ఒక పెద్ద టబ్బులో పోస్తే శంఖం పైకి వస్తుంది దాని అంతటదే పైకి వస్తూ ఉంది ఓంకార ఉచ్చారణ చేసుకుంటూ పైకి వస్తూ ఉంది ఇలాంటివి ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి ఓంకారమే ఆది భారతదేశంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అద్భుతమైనటువంటి విషయములు ఆది అయినటువంటిది ఓంకారము శబ్దము నాసా వారు కూడా ప్రయోగించినటువంటి సూర్యమండలము దానికి చుట్టూ తిరిగి వచ్చింది ఒక వ్యోమ నౌక అక్కడ కూడా ఓ అంటూ వినపడుతూ ఉన్నదట విన్నటువంటి వారు వారే చెప్పారు రికార్డు చేసుకుని వచ్చారు ఆ ధ్వనులను అంటే ఓంకారమే ఆది అయినటువంటిది సహజమైనటువంటిది దీనిని తెలుసుకుంటే మనకు పూర్తిగా జ్ఞానము లభిస్తుంది అని ఆయన చెబుతూ ఉన్నారు అంటే విష్ణుమూర్తి ఆయన మరొకరు ఎవరు కూడా నీవే పరమాత్మవి అని ఆయనకు ఒక అభిషేకం చేయటమో ఒక పేటెంట్ హక్కులు సంపాదించుకోవటమో ఏమీ అవసరం లేదు ఇది నాదే అని ఆయనే చెప్పేశాడు ఈ ప్రపంచం మొత్తము నాది అని చెప్పాడు ఇది నాదేనని చెప్పేశాడు మొత్తం పితాహమస్య జగత అన్నాడు నేనేనయ్యా ఈ లోకానికి తండ్రిని అంటే మరి నీకు తండ్రి ఎవరు అని అడగవచ్చు అందుకే
తల్లిని నేనే తాతను కూడా నేనే అని చెబుతాడు. పితాహమస్య జగతః మాత ధాత పితామహః. తల్లి చేసే పని నేనే చేస్తా, అలాగే తాతని కూడా నేనేను అన్నాడు. ఏమిటి వీటి అర్థము అని అంటే, గర్భధారణ కోసమే మరొకరు అవసరం లేదు, మొత్తం నేనే భరిస్తాను, నేనే దీనిని సృష్టిస్తాను, ఆదియందు నేనే ఉంటాను, మధ్యలోనూ నేనే ఉంటాను, అంతమునందు నేనే ఉంటాను. అహమే వాసమేకో అగ్రే నాణ్యత్ సదసత్పరం పశ్చాదహం యత్ ఏతశ్చ యోవశిష్యేత సోస్మి అహం అన్నాడు ఆయన. పరమాత్మే చెబుతూ ఉన్నాడు, అహమేవ ఆసం ఏకో అగ్రే, ఈ సృష్టి కనిపించేటటువంటి దీనికి ముందు ఉన్నవాడిని నేనే. ఇప్పుడు ఒకసారి మనము ఆలోచన చేసి పైకి వెళ్ళినట్లయితే, అంటే పైకి వెళ్ళటం అంటే ఏంటి లేచిపోవటం కాదు, ఉదాహరణకి నేను ఎలా పుట్టాను అని అనుకున్నాను అనుకోండి, ఒక ఆలోచన చేస్తే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉండాలి కదా నేను పుట్టడానికి. మరి ఆ ఇద్దరు పుట్టాలంటే నలుగురు ఉండాలి, మరి ఆ ఇద్దరికి కూడా ఒక్కొక్కళ్ళకి అమ్మా నాన్న అమ్మా నాన్న. మరి ఇలా చూడండి, ఎంత వింతో పైకి వెళ్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, అలా పెరుగుతూ పెరుగుతూ మరి ఎంత దూరం పోయినా అంత చిక్కుతుందా? చిక్కదు. ఈ ప్రక్రియ ఇది. మరి అటు నుంచి వస్తేనో, మొదట ఒక్కడుంటే చాలు, ఆ ఒకటి నుండి వస్తూ ఉంటుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ, దీనిని ఊహిస్తే మనకేమీ అందదు. అందక ఇక సైంటిస్టులు చెప్పినా కూడా అంతకుముందు ఉన్నటువంటిది అని, అప్పుడు వీడు లేడు, ఒక సైంటిస్టు లేడు, ఒక ఎవరూ లేరు, కానీ మహర్షులు ఉన్నారని మాత్రము, ప్రళయ కాలములో కూడా మహర్షులు కొందరు ఉంటారు అని మనకి ఆ వేదాంతములే చెబుతూ ఉన్నాయి. చాలా వేదాంతాలు చెబుతూ ఉన్నాయి, తైత్రీయం మొదలైనవి కూడా చెబుతూ ఉన్నవి, ఋషులు మాత్రం ఉంటారట. మరి సైంటిస్టులు అప్పుడు ఎక్కడ ఉండరు, సరే వారిని పక్కన పెట్టేసేద్దాం. ఆ ఋషులు ఉంటారు, ఎలా ఉంటారు, అసలు ఏ రూపంలో ఉంటారు, వారు అసలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, ఎటువంటి మహాపురుషులు, ఎవరికీ అర్థం కాదు. మహాపురుషులు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటారు. తిస్రః కోట్యో మహర్షయః అని భగవానుడే చెప్పాడు, 3 కోట్ల మహర్షులు ఉన్నారు ఈ లోకాన్ని కాపాడటానికి. ఈ లోకము పరమాత్మ యొక్క వారు జవాబుదారులు, అంటే వారే చేసుకుంటూ ఉంటారు, అన్ని పనులన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి మహాత్ములు మహర్షులు వారు కూడా ఉంటారు, వారికి తెలుస్తూ ఉంటుంది పరమాత్మ ఏమిటో వారికి తెలుసు. అలా వారు చూస్తూ ఉంటారు, వారు కూడా కొన్ని విషయాలను మనకి చెప్పారు. అవే వేదాంతాలు, మనకు చెప్పినటువంటివి అవే, వారు చెప్పినవే, ఋషులు చెప్పినవే ఇవన్నీ కూడా. అలా అహమే వాసం ఏకో అగ్రే, ఈ కనిపించేటటువంటి సృష్టికి మొట్టమొదట నేనే ఉన్నానో అన్నాడు ఆయన. అదే వేదాలు కూడా, వేదాంతములు కూడా చెప్పిన సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతు, సత్తే ఉండెను, సత్వం అని అంటే ఉన్నది అని అర్థము అని చెబుతుంది ఛాందోగ్య ఉపనిషత్తులో. ఉద్దాలకునికి తండ్రి, ఉద్దాలకుడు తండ్రి శ్వేతకేతు కుమారుడికి చెబుతూ ఉంటాడు, ఉపనిషత్తులు కూడా ఇవే బోధిస్తూ ఉంటాయి. నా అన్యత్తు సత్ అసత్తు పరం, నాకంటే వేరైనటువంటిది సత్తు లేదు, అసత్తు లేదు, గొప్పదైనటువంటిది సత్తు కానీ అసత్తు కానీ ఈ పదాలతో చెప్పబడేది నాకంటే వేరైనది ఏదీ లేదు, నేనే చెప్పబడుతూ ఉంటాను. పశ్చాత్ అహం యత్ ఏతశ్చ, ఆ సృష్టి ఆరంభమైన తరువాత బ్రహ్మదేవుని ద్వారా సృష్టిస్తాడు, అంతకుముందు లోకాలను ఆయనే సృష్టిస్తాడు, దానిని అద్వారక సృష్టి అంటారు. అంటే ఈ భూమి, గాలి, నీరు, నిప్పు, ఈ మొత్తం అన్నీ కూడా ఒక 7 మూలకములు ఉంటాయి, పృథివ్యప్ తేజో వాయు ఆకాశ మహత్తు అహంకారములు అని. పంచభూతములు 5, తర్వాత మహత్తు అహంకారము, ఇవి మూల ద్రవ్యములు. వీటి పేర్లు చెబుతూ ఉన్నారు, అవి ఎలా ఉంటాయి అనేది మనమేం తెలుసుకోవటానికి సాధ్యపడదు. సృష్టికి ఉపయోగపడేటటువంటి వస్తువులు ఇవి, లోకాలన్నింటినీ కూడా తయారు చేసేది ఈ ద్రవ్యములతోనే. అక్కడ 7 ఉంటాయి, అందుకే 7 లోకాలు అంటూ ఉంటారు. 7 లోకాలు అని అంటే ఇవే అని అర్థం కూడా. అలాగే కింద 1 7, పైన 1 7, 14 లోకాలు అంటూ ఉంటారు. ఈ మొత్తం కలిసి ఒక బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండం అనేటటువంటిది పరమాత్మ సృష్టి, దీనినే అద్వారక సృష్టి అంటారు. అంటే ఇంకొకరి సహాయము లేకుండా చేసేది. ఇక తర్వాత తన యొక్క నాభీకమలము నుండి బ్రహ్మదేవుని సృష్టించి ఆయన ద్వారా ఈ జీవులకు శరీరములు ఇచ్చి సృష్టి చేసే ఏర్పాటు చేస్తాడు పరమాత్మ. దీనిని సద్వారక సృష్టి అంటారు.
ఆయనకి అంతర్యామిగా ఉంటాడు ప్రజ్యమున భగవానుడు. ఆయన చేత సృష్టిని ఆరంభింపు చేస్తూ ఉంటాడు. తర్వాత కూడా నేనే ఉంటానయ్యా, ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు కూడా అంతర్యామిగా నేను ఉంటా. యత్తు ఏతశ్చ, అన్ని కాలముల యందు కూడా నేనే ఉంటా, రక్షణ కొరకు అనిరుద్ధునిగా నేనే ఉంటా. సో అవశిష్యేత, ఆ తర్వాత ఈ కాలమున్నదే బ్రహ్మకల్పము, ఈ కల్పాంతము వరకు కూడా ఇలా సృష్టి స్థితి, పగలేమో కొన్ని పోతూ ఉంటాయి, పగలు కొన్ని సృష్టి, రాత్రి కొన్ని పోతూ ఉంటాయి, ఇలా దినప్రళయములు కల్పిస్తా, అలాగే పూర్తిగా మహాప్రళయం కూడా కల్పిస్తా, అప్పుడు చివరిని కూడా నేనే ఉంటా. అంటే మొదట చివర నేను ఉంటాను అని అంటే ఏమిటి అర్థము? అంతా ఆయనే ఉన్నప్పుడు ఎందుకండి చెప్పటం? అంటే మొదట ఎవరు ఉండరు, నేనే ఉంటా. చివరిని ఎవరు ఉండరు, అప్పుడు నేనే ఉంటా. మధ్యలో అందరూ ఉన్నప్పుడు అంతర్యామిగా ఉంటా, లోపల చేరిపోయి అంతర్యామిగా ఉంటా, రక్షణ కొరకు ప్రత్యేకంగా ఉంటా. మరలా అనిరుద్ధుడు అనే పేరుతో పాలసముద్రము నుండి లో ఉండి రక్షణ చేసుకుంటూ ఉంటా ఈ మొత్తం అంతా. అలాగే పాతాళమునందు పరమశివునికి అంతర్యామిగా సంకర్షణుడు అనే పేరుతో ఉండి లయమును చేస్తూ ఉంటా. ఆ తరువాత ఈ మొత్తం అంతా కూడా అవ్యక్త స్వరూపంతో వ్యాపించి ఉంటా నేను. దాన్ని వాసుదేవ వ్యూహము అంటారు. ఇది నా పరిపాలన వ్యూహమయ్యా. ఇప్పుడు ఏదైనా పరిపాలన కోసమై ఒక వ్యూహాలు అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, ఏర్పాటు చేసుకుని చేసుకుంటారు కదా. అలాగే నా సృష్టికి, నా బ్రహ్మాండములకు నేను ఇలా ఏర్పాటు చేసుకొని సృష్టి చేసుకుంటూ ఉంటాను నేను. అందుకే అకారము నేనే. నీకు అక్షరముల్లో ఆది అకారమే కదా, అకారానికి ముందే అక్షరం ఉండదు. కనుక అక్షరములకు ఆది అకారము ఎలా ఉన్నదో ఈ సృష్టి అంతటికీ కూడా ఆదిని నేనేను అని చెబుతూ ఉన్నాడు అని. అకారమునకు అర్థము పరమాత్మే. ఆ తరువాత ఇక మకారము అని అంటే జీవుడు. మకారం అనేటటువంటి వాడు జీవుడు. మరి ఎలా చెప్పబడుతూ ఉన్నాడు? దాన్ని మకారం అంటే అనే హల్లు ఓంకారంలో అంటాం. దానిని పైన ఆచరిస్తేనే వాడుకోవటానికి వీలవుతుంది. వాటిని హల్లులు అంటాము. కాఖ గాఘ ఇణ్య చాచ జాఝా ఇణి, ఇవి హల్లులు. అంటే ఈ హల్లులలో మనం పలకటానికై అచ్చు పైన పెట్టి పలుకుతున్నాం, కానీ ఆనే అక్షరాన్ని పైన పెట్టి పలుకుతాం. క్ అనే ఆ పొల్లు ఉంటుంది, ఆ పొల్లు అసలు హల్లు. అంటే వాటిని పలకటం కష్టం. ఈ మహేశ్వర సూత్రములని ఆ పరమశివుని యొక్క ఢక్కానాదము నుంచి శబ్దములు బయటకు వచ్చినాయని చెబుతారు. పాణిని వాటిని గ్రహించాడని చెబుతారు. వ్యాకరణ సూత్రములు అంటారు వాటిని, మహేశ్వర సూత్రములు. ఐ ఉన్ రులుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయ వరట్ లణ్ యమజ్ఞన నం జభై ఘడధష్ జపగడధష్ ఖప ఛట్ తఛట్ తౌ కపై శశ సర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి. ఏషా మంచే ఇతః హకారాదిష్వకార ఉచ్చారణార్థః, ఇది రాస్తూ ఉంటాడు పాణిని. వీటిని మహేశ్వర సూత్రములు అంటారు. ఇవే అక్షరాలు అని అంటే ఆ అనేటటువంటిది మొదలు ఉండి క్ష అనేది చివర ఉంటే అక్షరము అని కూడా అంటారు అని కొందరు చెబుతూ ఉంటారు. క్ష అని కూడా చేర్చి, అలాగే అక్షరము అని అంటే నశించనిది అని కూడా అర్థము. ఈ సూత్రములలో ఈ కాఖాగాఘాల పైన హకారాదిషు అకార ఉచ్చారణార్థ అని చెబుతాడు. ఉచ్చారణ కొరకే హ క వీటి మీద పైన ఉంటుంది, కానీ లేకుంటే అవి హల్లులే. హల్లులని సంజ్ఞ, అచ్చులు అనే సంజ్ఞలు కూడా వాటి ద్వారా, ఈ వీటిని ప్రత్యాహారములు అంటారు, వీటి ద్వారానే వస్తూ ఉంటవి ఇవన్నీ కూడా. కనుక ఇది స్వంతంగా పలకలేదు. ఈ అక్షరాలను కూడా చూడండి ఒక్కసారి. ఇప్పుడు శాస్త్రాలు ఎలాగో సందర్భం వచ్చింది చెప్పాను కదా. ఇతర భాషలు ఉన్నాయి, ఎన్నో భాషలు. ప్రధానంగా ఇప్పుడు మనం ఇంగ్లీషు భాష, ఆంగ్ల భాష మంచిదే. ఇప్పుడు లోకమంతా వ్యవహారం దాంట్లోనే ఉన్నది, అది అవసరమే, దాన్ని చదవలసింది. కానీ ఈ ఆ భాషని, ఈ భాషని దగ్గర పెట్టి చూడండి. ABCD EFGH IJKL MNOP QR ST UVW XYZ ఎంత తేలిగ్గా పలుకుతున్నాం వాటిని. ఎఫ్ అన్న చోట కొంచెం అలా పడుతుంది, హెచ్ అన్న చోట కొంచెం పలకాలి. ఆ హెచ్ అనేది కూడా మనము హాతో పలికితేనే, లేకపోతే హెచ్ అనేవాళ్ళే ఉన్నారు. ఒకటి హెచ్ఏ,
అక్కడ ఏ రకమైనటువంటి ఎక్కడా స్పర్శలు ఉండవు, శరీరంలో ఏది కదలదు. ఆ నాభి నుంచి మన భాషకైతే ఇక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఈ కదలికలు వచ్చి సర్వాంగీణ వికాసము అంటారు దీన్ని. అంగములన్నీ వికసిస్తూ ఉంటాయి. ఆ భాషకైతే ఏ అంగము కదలదు. అందుకే ఆ భాషలో మాట్లాడేవాళ్ళు చూడండి, కొయ్య బొమ్మలాగా నిలబడి ఉండలేక అటు చేతులు తిప్పి ఇటు చేతులు తిప్పి ఊగిపోయి అటు తిరిగి ఇటు తిరిగి ఆ అక్షరాలు ఎలా పలకవు కదా, ఇక వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మాయాబజార్లో అంటారు లంబు జంబు. వాడు రమణారెడ్డి చెబుతూ ఉంటాడు, చిన్నమయ్య పలుకుతూ ఉంటే ఆ రోల్ తిరగటం లేదంటారు. రోల్ అంటే నోరు. ఆ నోరు తిరగట్లేదంటే వాళ్ళకి ఆ రోల్ తిరగకపోతే ఏంటి గురువా, మేము తిరుగుతామంటే వాళ్ళు గిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరి అంటూ తిరుగుతారు, వాళ్ళు తిరుగుతారు అన్నమాట. అలా ఈ ఉపన్యాసాలు చెబుతూ అసలు అబ్బో ఇక అదే ఈ ప్రపంచానికి గొప్ప అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ ప్రపంచమంతా లొట్టలేసుకుంటూ నోరు తెరుచుకుంటూ వాళ్ళు ఇంకా చూస్తూ ఉంటారు. వాళ్ళ భాషలో ఎక్కడా కూడా ఒక నాభి నుంచి వచ్చే ఒక అక్షరం లేదు. గొంతు కింద నుంచి అసలు వచ్చేవి లేనే లేవు. ఏ శరీర అవయవములు కదలవు. అందుకని వాళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారు. మనం ఏమీ చేయవసరలా, నిలబడి చెప్పినా చాలు. సరే నీవు అర్థవంతమైనటువంటి చేతులు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు పైకి దోపి అటు పైకి దోకి నీ రత్న కంకణాలు బయటకు పెడటానికి ఎన్ని వేషాలు వేసినా వేసుకున్నా ఏ ఇబ్బంది లేదు. కానీ అసలు అవసరం లేకుండానే మన భాష అంతా కూడా మన శరీరం మొత్తాన్ని ఆరోగ్యముగా ఉంచటానికి ఉపయోగపడేటటువంటివి. నా అనుభవంతో కూడా నేను చూశా. నా చిన్నప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చింది, ఎన్ని విధాల వైద్యం చేసినా తగ్గలేదు. మయూర శతకము అని సూర్య శతకం, మయూర శతకం, మయూరుడు అనేది కవి రాశాడు అని చెప్పి దాన్ని చదివితే దాంట్లో చాలా కఠినమైనటువంటి అక్షరాలు ఉంటాయట, అవి చదివితే తగ్గుతాయి అని చెప్పారు కొందరు. సరే అది సంగతి ఏమో నాకు అది అప్పటికి దొరకలేదు. సుదర్శన శతకం కూడా ఉన్నది. ఈ సుదర్శన శతకం దొరికింది నాకు. ఇది కూరనారాయణ స్వామి రాశారు ఈ సుదర్శన శతకము. ఆ సుదర్శన పెరుమాళ్ళు మనకు తెలుసు కదా, సుదర్శనుడు, పాంచజన్యము, సుదర్శనము, చక్రము. సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి తిరస్కృత్య సావిత్రియమర్చి బాహ్యా బాహ్యాంధకారక్షత జగదగదంకార భూమ్నా స్వధామ్నా దోఖజ్జో దోరగజ్జద్విబుధరిపువధు కంఠ వైకల్య కళ్యా జ్వాలా జాజ్వల్యమానా వితరతు భవతాం వీప్సయా భీప్సితాని. 100 శ్లోకాలండి. అయ్యేవరకు చదివేవాడిని, ఎక్కడికి పోయిందో కడుపు నొప్పి, ఆ పేగుల్లో ఉన్నది ఎటు పోయిందో తెలియదు. అంతటి మహోన్నతమైనటువంటి భాష మనది, గ్రంథాలు మనవి, శాస్త్రములు మనవి. ఇతరమైనటువంటి వాటి కోసం లొట్టలేసుకొని చూస్తూ ఉన్నటువంటి వారి దౌర్భాగ్య స్థితికి ఏమని అనాలి. ఇంత ఉండి కూడా జబ్బలు సరుసుకుంటూ మన దాంట్లోనే ఉండి ఎందరో వీటిని అన్నింటినీ చదవటము మానిపారేసి ఊసి ఊసిపోయే 4 మాటలతో ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఆహా ఇంతకంటే ఇక మరొకటి లేదంటూ వారు ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు, వినేవాళ్ళు వింటూ ఉన్నారు. ఏమిటి మరి ఇదంతా కలిపురుషుని మహత్యం? గొప్ప భాషని గుర్తుంచుకోండి, ఎప్పటికైనా సరే పట్టుదలతో సాధించండి. అన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి, తెలుస్తాయి. ఇక్కడ నుంచి కూడా మొదలు. అందుకే సంస్కృత భాష ఉచ్చారణ చాలు మొదలు. ఆ తరువాత అర్థ విచారణ చేయండి, ఆ తరువాత భావన చేయండి, ఆ తరువాత ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఇంకొకటి కూడా విన్నాను నేను చెప్తాను, మన దౌర్భాగ్య స్థితి ఏమిటో. ఆ మెకాలే అనేటటువంటి వాడు వచ్చి మన విద్యా విధానాన్ని చెడగొట్టి వాళ్ళ ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి గుమస్తాలుగా చేశాడు అని చెప్పుకుంటారు. అది ఎవరికో ఆ ఆంగ్లేయులకి ఒక ఉత్తరం రాశాడని, ఆ తర్వాత ఆ లెటరు దొరికిందని ఇప్పుడు పెద్ద గొప్పగా చెబుతారు. అదేదో వాడు జడగొట్టాడంటారు. నిజమే, తన కోసం తను చేసుకున్నాడు. వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ ప్రభుత్వము నెలకొల్పటానికి వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను ఎవడన్నా వద్దన్నాడా, చేసుకోవద్దన్నాడా? స్వతంత్రం వచ్చింది 1947లో, ఎన్ని సంవత్సరాలైంది. అప్పుడే ఆ రాజభాషగా ఏది పెట్టాలి మన దేశంలో అని చెప్పి ఓటింగ్ పెట్టారట, హిందీనా లేక సంస్కృతమా అని. అప్పుడు చేతులు ఎత్తటము అన్నారు. చేతులు ఎత్తితే సమానంగా వచ్చినాయట హిందీకి,
సగము సంస్కృతానికి సగము. ఇక రాష్ట్రపతి ఓటు మిగిలి ఉంది రాజేంద్ర ప్రసాద్. ఆయన దేనికి ఓటేస్తే అది రాజభాష దేశభాష అవుతుంది. మరి ఆయన సంస్కృతానికే చెయ్యొత్తుంటే ఆ సంస్కృత భాష అయి ఉండేది. ఈనాటికి మనం అందరం చదివితే దాంట్లో ఉన్న సంగతులు అన్నీ తెలిసేవి. ఇప్పుడు అందరూ రామాయణం తెలియదు, భారతం తెలియదు, భాగవతం తెలియదు. ఇప్పుడు రాసేవాళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఎక్కడి నుంచండి వీళ్ళందరూ? ఎవరో తెలుగులో అనువాదాలు చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొన్ని కొన్ని చోట్ల రాసేస్తూ ఉంటే అవి పట్టుకొని చదువుకొని వేదికలెక్కి ఉపన్యాసాలు. ఇదే రామాయణం, మరి ఇదే భారతం, ఇదే భాగవతం. సంస్కృతం అనేది తెలియదు, సంస్కృత భాషలో ఏం చెప్పారో తెలియదు, మన సంస్కృతి ఏమిటో తెలియదు. ఏదో అంతా ఇక్కడే ఉంది అనుకున్నట్లుగా అన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఒక్కసారి పోయి చూడండి, ఆ భాషలో చూస్తే తెలుస్తుంది ఎవరు చెప్పబడి ఉన్నారు అక్కడ. మన దౌర్భాగ్యం హిందీకి చెయ్యెత్తాడైనా ఆ హిందీ అయింది. ఇలా దీనిని తెలుసుకొని మన దానిని తెచ్చుకోవాలి తప్ప వాడు చేశాడు, వీడు చేశాడు, వీడు కొట్టాడు, వాడు కొట్టాడు, వాడు తిట్టాడు అని ఏడుపులు ఎందుకు? ఈనాటికి ఇదే ఏడుపు. ఆ యూట్యూబ్లు చూసిన అదే ఏడుపు, ఆ టీవీలు చూసిన అదే ఏడుపు. అందరూ అక్కడ పైకెక్కేది ప్రతివాడు చెప్పేవాడే. వాడు అసలు ఏం చదివాడో తెలియదు, వాడు విమర్శించేవాడే. మన దేశాన్ని ప్రతివాడు విమర్శించేవాడే. అదే ముస్లింలను విమర్శిస్తే తల తీసి పెడతారు, అది తలకి ఖరీదు కడతారు. ఆ క్రైస్తవులను విమర్శిస్తే ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. మరి వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడుతున్నారు తెలుస్తూనే ఉందిగా మీకు. ఆ శివశక్తి ఛానల్, ఆ హిందూ ధర్మం ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎన్ని కల్పితాలు మన శాస్త్రాల్లో నుంచి, మన గ్రంథాల్లో నుంచి తీసి మనకి ఇదిగో మీ ధర్మం ఏముంది ఇక్కడ, మీదేముంది ఇక్కడ అంటూ వస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఏమిటయ్యా ఇక్కడ అని అంటే, వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఇచ్చారు కనుక అవి కాపాడుకోవాలి వాళ్ళు. లేదు మీరు అప్పుడు మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చారా, అప్పుడు మమ్మల్ని వేదం చదువునిచ్చారా అంటున్నారు. ఇప్పుడు చదువుదామన్నా రారు. ఎందుకనంటే 30 మార్కులకే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తూ ఉన్నాయి, ప్రమోషన్లు వచ్చేస్తూ ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి. ఎప్పుడో రాజ్యాంగం రాసిన మొదట్లో వారు అణగారినటువంటి వారని, దళితులని కొన్ని సంవత్సరాలకు మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎన్నేళ్ళండి? 70 ఏళ్ళు దాటిపోయిందా స్వతంత్రం వచ్చి? అటు 53, ఇటు 20, 73 సంవత్సరాలు. 74వ స్వతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము, వస్తుందో మరి తెలియదు నాకు. ఇంత కాలము గడిచినా కూడా ఇంకా రిజర్వేషన్లు, ఇంకా రిజర్వేషన్లు. వాళ్ళలో కలెక్టర్ అయినా అతనికి రిజర్వేషనే. ఏ స్థాయిలో ఉన్నా రిజర్వేషన్లే. కాదనేవాడు లేడు, కాదంటే రాజకీయ నాయకులకు బతుకులు లేవు, ఓటు బ్యాంకు వాళ్ళది, వీళ్ళకి పదవులు రావు. ఎంతమంది లేరండి, ఎన్ని బాధలు పడేవారు. ఎన్ని కులాలలో అగ్రకులాలని చెప్పుకున్నా లేదు, అధమ కులాలని చెప్పుకున్నా లేదు. ఏది ఇప్పుడు వేదం చదివేవాడు అన్నంత మాత్రాన వాడికి ఒక అహంకారం ఉంటే ఉందేమో కానీ బ్రతుకు తెరుగుందా? అందరికీ ఉందా? ఎక్కడ ఉన్నది? వాళ్ళలో కొందరున్నారు లక్షలు సంపాదించేవారు. నిన్న మొన్న చెప్పా, ఒక్కొక్క దానికి రేట్లు పెట్టేస్తారు. పుష్పక విమాన పారాయణలు అంటారు, రేట్లు పెడతారు. ఈ పారాయణలు అంటారు, రేట్లు పెడతారు. ఆ యజ్ఞాలు అంటారు, రేట్లు పెడతారు. ఈ యజ్ఞాలు అంటారు, కోట్లు కోట్లు గడించేవాళ్ళు గడించుకుపోతుంటారు. ఎవరికి బ్రతుకు తెరువు కనపడుతూ ఉంది? అతి సామాన్యుడికి ఎక్కడైనా ఉందా? ఎక్కడా కనపడదు. ఇంత దౌర్భాగ్యము ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నా కూడా ఏమీ చెయ్యలేని స్థితికి పోయింది. కానీ చెయ్య తగినటువంటి వ్యక్తి వచ్చాడని చెబుతూ ఉన్నాం. ఆ మోడీజీ వచ్చాడు. మంచి జరిగే కాలం ఉన్నది, దానికోసమై సిద్ధపడండి. వెనకడుగు వేయొద్దు. అందరి మీద, అందరు మన మీదకు వస్తూ ఉంటే ఊరుకోవద్దు. ఇది ఒకటి గమనించండి, అందరూ ఉండండి, అందరూ ఆయనకి వెన్నుదన్నుగా నిలవండి. అంతే తప్ప ఎలక్షన్లు వచ్చేటప్పటికి డబ్బుకి గడ్డి తిని అటు ఇటు పోకండి. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి, దేశాన్ని కాపాడేటటువంటి స్థితికి రండి. ఇంత భాష గొప్పది అని చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. ఈ భాష ఇటువంటిది, ఈ భాషలో అకారం మొదటిది. ఆ అకారమే విష్ణుమూర్తి అని చెప్పుకున్నాం. తర్వాత మకారము జీవుడు అని చెప్పడానికి ఎలాగండి అని అంటే, వినండి ఒకసారి చెప్పినప్పుడు ఇదంతా చెబుతూనే ఉంటాను, విసుక్కోకండి వినటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇక్కడ మా అనేటటువంటిది, ఉమ్మ అనేటటువంటిది అల్లు, కాక్క గాగ్గాలు మొదలుకొని మకారం వరకు వస్తే 25 అక్షరాలు. కాక్క గాగ్గాయిణ్య చాచాజాజ్జాయిణి టాటా డాడ్డణ తాతా దాద్ధన పాప బాబమ్మ, 25వ అక్షరం మకారము. ఇది సంఖ్య. ఈ సంఖ్య 25 సంఖ్య చెప్పేది జీవుడిని. ఎలాగంటే 24 తత్వములు ఉన్నాయి.
భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము, పంచభూతాలు ఇవి ఒక 5 అక్షరాలతో చెప్పబడతాయి. ఆ తర్వాత వాటి గుణాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధములు ఆ కాక్క గాఘాయిన తర్వాత చాచాజాధ్యాయిని వాటితో చెప్పబడుతూ ఉన్నాయి అవి. ఆ తరువాత వాటికి ఇంద్రియములు ఉన్నాయి, శ్రోత్రు త్వక్ చక్షు జిహ్వా గ్రాణములు అనేటటువంటి జ్ఞానేంద్రియములు టాటాడాఢణ అనే వాటితో చెప్పబడుతూ ఉన్నాయి. ఆ తరువాత వాక్కు పాణి పాద పాయువు ఉపస్థనే కర్మేంద్రియములు ఉన్నాయి. దాతాదాధన అనే దాంతో చెప్పబడుతూ ఉన్నాయి 5తో ఈ 5. ఆ తరువాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పాప బాబ్బ ఇక మా మిగిలింది. ఆ మా ఎవరంటే జీవుడు 25వ వాడు. వేదాంత శాస్త్రములో సాంఖ్య శాస్త్రములో అన్నింటిలోనూ చెప్పి ఉన్నాయి ఇవన్నీ, ఆగమములలో చెప్పి ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడు 25వ వాడు జీవుడు. అంటే జీవుడు ఆ ఓంకారములో ఉన్నటువంటి అనేది జీవుడు. చాలామంది ఇక్కడ త్రిమూర్తుల్ని తీసుకొస్తారు ఓంకారం అనగానే, ఎందుకంటే చాలా తేలిగ్గా అయిపోతుందిగా కనపడుతూ ఉన్నారు ముగ్గురు. వీరే అని చెప్తారు, వినేవాళ్ళు కూడా వారేని అనుకొని వింటారు. అదేమీ కాదు. ఎక్కడన్నా రాసి ఉంటే ఒకవేళ రాసుకుంటారు, అలా రాసి ఉందండి అంటారు. రాసి ఉండటంలో ఏమి లేదు. రాసుకుంటే రాసే అయ్యి వస్తాయి. ఈ రోజుకి రాసుకోవచ్చు, ఈ రోజుకి రాసి కదా. ఇప్పుడు ఆ క్రైస్తవులు ఇలా చేస్తూ ఉన్నది, అలా వెనక ముందు కూడా మన బురుడీలు కొట్టిస్తూ ఉన్నది. ఏమీ కాదు, వేదములలో ఉన్నటువంటి విషయములు ఇవి, యథార్థమైనటువంటి విషయములు. వేదములకు వచ్చి వేదాంతములకు వచ్చి తెలుసుకోండి, అక్కడికి వస్తే కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా నిరూపణ చేసి ఉన్నవన్నీ ఏ ముగ్గురు ఎందుకు కాకూడదండి అని అంటూ ఉంటారు కొందరు. చాలామంది మరి ఏ ముగ్గురు, ఒకటి సృష్టి ఒకరు, స్థితి ఒకరు, ఆ లయం ఒకరు చేస్తూ ఉన్నారు. ఒక అమ్మంట ఈ ముగ్గురు బిడ్డల్ని, కానీ వీళ్ళకి అప్పచెప్పిందట ఒక గుడ్డు పెట్టి పైగా, ఆ గుడ్లో నుంచి వచ్చారు వీళ్ళు అని చెబుతూ ఉంటారు. సరే మీరు సమానమే అని అనండి, కాదనము. కానీ వేదాన్ని ఒప్పుకుంటారు కదా, ఉపనిషత్తుల్ని అందరికీ ఒప్పుకుంటారు కదా. ఒక్కసారి చూడండి, వేద మంత్రాలు అందరికీ ఉన్నాయిగా. నారాయణ సూక్తములు, నారాయణ అనువాకములు చూడండి. నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణుడి నుండి బ్రహ్మ పుట్టెను. నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణుడి నుండి రుద్రుడు పరమశివుడు పుట్టెను. నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణుడి నుండి ఇంద్రుడు పుట్టెను. నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే, నారాయణ నుండి ప్రజాపతులు పుట్టెను. ఇలా చెబుతూ ఉన్నది. మరి మధ్యలో నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ విష్ణుర్జాయతే అని ఎందుకు చెప్పలేదు? ముగ్గురు ఒకటైతే చెప్పాలిగా. ఇక్కడ ముగ్గురు ఒకటైతే చెప్పాలి, చెప్పలేదు. ఎందుకని అంటే ఆ నారాయణుడు ఈ విష్ణువు కనుక ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నారాయణుడు విష్ణువు అయినప్పుడు ఇంకా ఆ నారాయణుడి నుండి నారాయణుడు పుట్టిందని చెప్పేది ఏముంటుంది? ఆ నారాయణుడే విష్ణువు కనుక ఇక్కడ చెప్పలేదు. ఇది ఒక్కటి గమనించి చూడండి, అందరూ కూడా చూడండి. నారాయణ అనువాకము చూడండి, అందరికీ తెలుసు నారాయణ సూక్తం అంటారు దానిని. అలా అక్కడ చెప్పలేదు కంటే నారాయణుడు విష్ణువు ఒకడే. ఏకోహవై నారాయణ ఆసీత్ అని చెబుతూ ఉన్నాయి వేదములు. ఈ ప్రళయకాలమునందు నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. నా బ్రహ్మ నా ఈశానహ, బ్రహ్మ లేడు, ఈశానుడు లేడు, ఈ జావా పృథివీ భూమి ఆకాశములు లేవని చెబుతూ ఉన్నాయి. ఆ తరువాత మరల సృష్టికాలములో నారాయణుడు ఒక్కడే ఉంటాడు. కనుక నారాయణుడనే పేరుతో ఎవడు ఉన్నాడో వాడు పరబ్రహ్మండి. ఎందుకు వచ్చిన బాధ? మీకు రూపాలు ఇష్టమైతే సేవించుకోండి, ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని సేవించుకోండి, ఎవరు కాదనరు. కానీ వేదార్థములను కూడా వక్రీకరించి చెబుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇలా అయిపోతుంది. అలా తెలుసుకోండి, ముగ్గురు ఒకటి అనేది కాదు. అక్కడ మధ్యలో ఉన్నటువంటి వాడు అనిరుద్ధుడు అనేటటువంటి వాడి దగ్గర జీవుడు లేడు. బ్రహ్మ అనే జీవునిలో ప్రజ్యుమ్నుడు ఉన్నాడు అంతర్యామిగా, శివుడు అనేటటువంటి జీవునిలో సంకర్షణుడు ఉన్నాడు అంతర్యామిగా, అనిరుద్ధుడు అనేటటువంటి చోట జీవుడు లేడండి. ఈయన అవతారాలకి రక్షణలకి వస్తూ ఉంటాడు, ఇక్కడ జీవుడు లేడు. రాముడుగా వచ్చినా, మత్స్యముగా వచ్చినా, కృష్ణుడుగా వచ్చినా జీవులు లేరు ఇక్కడ. సాక్షాత్తు ఆ నారాయణుడే వస్తూ ఉంటాడు. ఇదంతా పెద్ద వేదాంత శాస్త్రం ఇది, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వినేవాళ్ళు వినవచ్చు, వినకపోవచ్చు. కనీసము ఈ సిద్ధాంతమునకు వచ్చి కానీ, ఈ విశిష్టాద్వైతానికి వచ్చి కానీ, శ్రీ వైష్ణవ దర్శనానికి వచ్చి కానీ ఉన్నటువంటి వారలు గుర్తుపెట్టుకొని దృఢమైనటువంటి అధ్యవసాయమైన కలిగి ఉండండి. కనుకనే ఇక్కడ మా అంటే జీవుడు అని అర్థం.
మరి అప్పుడు ఆ అంటే దేవుడు, ఉమ్మంటే జీవుడు అయినప్పుడు ఈ మధ్య ఉకారం ఏమిటండి? అంటే ఇవ్వు అనేది అవధారణార్థకం అంటారు వేదములలో, ఊ అవధారణంగా చెబుతూ ఉంటుంది. సవుశ్రేయాన్ జాయమానహ అని ఊ అనే ఒక అక్షరంతో ఇంకొక ప్రయోగాలు ఉన్నాయి ఇంకా వేదముల్లో. సా ఉ శ్రేయాన్ సహ అతడు, అతడే సవు అంటే అతడే జాయమానహ శ్రేయాన్ అవతరించి చాలా గొప్పవాడవుతూ ఉన్నాడు అని అవధారణం అంటే అతడే, ఇక ఇతరులు కాదు అని అర్థం. అలాగే ఈ మకారం అనేది ఈ అకారమైనటువంటి ఆ నారాయణునికే చెందినది అని చెబుతూ ఉన్నది. ఇది ప్రకృతి కూడా కాదు, ఇక్కడ ఇద్దరే చెప్తారు ఓంకారంలో, ఇద్దరే ఉంటారు ఇక్కడ అవధారణార్థకము అంటారు దీనిని. ఇలా ఓంకారము యొక్క అర్థం ఇది అని చెప్పి రామానుజుల వారు అలా బోధ చేస్తూ ఉన్నారు, రోజు చెబుతూనే ఉన్నారు, ఆయన వచ్చి వింటూ ఉన్నారు. ఇక చేరేవారు చేరుతూ ఉంటారు, ఇంకా ఎవరెవరు చేరతారో వారందరినీ కూడా తెలుసుకుందాం. వారి వారి కథలు వస్తూ ఉంటాయి, ఆ చేరేటటువంటి వారు వారి కథలన్నింటిని కూడా తెలుసుకుని ముందుకు సాగుదాం. కొంచెము ఎక్కువ అనిపించినా కాస్త శ్రద్ధగా వినమని మాత్రం మనవి చేస్తూ, యూట్యూబ్లోకి ఉంటుంది కనుక ఇలా చెప్పటం జరుగుతూ ఉన్నది. జై శ్రీరామ్.